ఒకవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రోజు ఎక్కడో ఒక మూల తనిఖీలు చేస్తున్నట్టుగా పర్యటనలు అయితే చేస్తున్నారు అక్కడ ఆ బియ్యం పట్టుకున్నారు ఇక్కడ ఈ బియ్యం సీజ్ అక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇట్లా రోజు రోజు ఒకవైపు కథనాలు వస్తున్నాయి అన్నింటికన్నా ముఖ్యం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అయితే మేము భారీ మొత్తంలో సీజ్ చేసాం అదే ఆ సీజ్ చేసిన బియ్యంతో ఒక వారం రోజుల పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కడుపు నిండా తిన్న తరగనంత బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నాం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని జూన్లో ప్రకటించారు ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం అక్కడ ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటి వరకు అంతు పంతు లేదు అదే సమయంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ రేషన్ బియ్యం మాఫియాలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేకి ప్రతీ నెల ఇరవై లక్షల రూపాయలు వాటా అందుతుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై లక్షల రూపాయల వాటా సరే మొత్తం ఎవరు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద మొత్తంలో వాటాలు అందుకుంటున్నారు రాజమార్గంలో పేదల బియ్యాన్ని అమ్మకానికి తరలిస్తున్నారు ఎమ్మెల్యేల అండతోనే రేషన్ మాఫియా బరి తెగించేస్తోంది ఇది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయాంలో భారీగా రేషన్ దందా జరుగుతోంది రేషన్ బియ్యం అక్రమార్గం పట్టేస్తుంది విదేశాలకు తరలిపోతుంది దీని అన్నింటి వెనుక దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబం ఉన్నారు దీని అంతటినీ అడ్డుకుంటున్నాం ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మార్గం పట్టకుండా చూస్తాం అవసరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన కథనం ప్రకారంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇరవై లక్షల రూపాయలు నెలకు తీసుకుంటున్నారు ఎంత ఏం చూసారా ఏడాదికి పన్నెండు ఇరవై రెండు కోట్ల నలభై లక్షలు ఏడాదికి ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కేవలం రేషన్ బియ్యంలో పది కోట్ల రూపాయల వరకు సంపాదించేసేటంత స్థాయిలో ఈ దందా ఉంది ఇందులో చూస్తే కనుక పది కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఐదేళ్లలో రేషన్ బియ్యంలో తింటున్నారు అని రాసింది పేదల నుంచి రూపాయి బియ్యం పది రూపాయలు కొనుగోలు చేసి అదే బియ్యాన్ని మాఫియాకు పదిహారు రూపాయలకి అమ్ముతున్నారు అక్కడి నుంచి రైస్ మిల్లులకు తరలిస్తున్నారు గోతాల్లో మార్చి అవే బియ్యాన్ని ఇరవై ఆరు రూపాయలకి ఎగుమతి చేస్తున్నారు అంటే రూపాయి బియ్యం ఇరవై ఆరు రూపాయలకి ఎగుమతి చేసేటంత మధ్యలో ఇరవై ఐదు రూపాయలు ఒక కేజీ దగ్గర అంటే వంద కిలోల ఒక క్వింటాల్ దగ్గర ఇరవై ఆరు వందల రూపాయలు ఎన్ని 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 టన్నులు ఎన్ని మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంటే అంత పెద్ద మొత్తంలో దందా సాగుతుంది దీంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రభ పత్రిక రాసింది మరి ఏం చేస్తున్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో రేషన్ బియ్యం మాఫియా జరిగితే ఇప్పుడేం జరుగుతుంది ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు అప్పట్లో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని బూచిగా చూపించారు అతనే మొత్తం ఇదంతా నడుపుతున్నారని చూపించారు మరి ఇప్పుడు ఎవరు దీని ఈ దందాకి ఇంత పెద్ద స్థాయిలో దందా సాగుతుంటే దీనికి మూలం ఎవరు మరి ఇప్పటికీ అదే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అవ్వ నడుస్తుందా ఇదే రేషన్ మాఫియా నడుస్తుంటే ద్వారంపూడి ద్వారంపూర్ రెడ్డి ఇంకా చక్కెర దిప్పుతున్నారా మరి ఆయనే కథ నడుపుతుంటే ఈ కూటమి ఎమ్మెల్యేలు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు రేషన్ మాఫియాలో ఎటువంటి మార్పు లేదని ఈ కథనం అర్థం పడుతోంది మరి ఎటువంటి మార్పు లేనప్పుడు వీళ్ళు చేస్తున్న హంగామా ఏంటి అడావడేంటి ఇదంతా హంబక్కేనా కేవలం ప్రచారం కోసం నాగండ్ల మనోహర్ రోజు ఆ గొడవనికి వెళ్ళడం ఇక్కడ అడావడి చేయడం అది ఇచ్చాను ఇది చేసాను అని చెప్పుకోవడం ఇదంతా కేవలం ఓన్లీ పబ్లిసిటీ స్టంటా మరి ఏంది ఇంత ఇంత పెద్ద మొత్తంలో రేషన్ మాఫియా దందా నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకని అడ్డుకోలేకపోతుంది ఎమ్మెల్యేలే అందులో భాగస్వాములు అయితే ఇంకెక్కడా ఒకవైపు లిక్కర్ మాఫియా వైపు ఇసుక మాఫియా ఇంకొక వైపు రేషన్ బియ్యం మాఫియా ఇంకే మాఫియాకే అద్దు లేదా ఇంకంతా అరికట్టేసాం అంతా సరి చేసాం అసలు మొత్తం వ్యవస్థనే మార్చేస్తాం అంత సరి చేసేస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పార్టీ మంత్రి పరిధిలో ఉన్నటువంటి శాఖ జనసేన నెంబర్ టూలుగా భావించే నాదేళ్ల మనోహర్ పర్యవేక్షణలో ఉన్నటువంటి శాఖ ఈ రీతిలో దందా నడుస్తుంటే వీళ్ళు ఏం బాగు చేసినట్టు ఇంకేం సరి చేసినట్టు